నమస్కారం. ఆధాన ఆధ్యాత్మిక ప్రేక్షకులకు స్వాగతం. దశరథుడు రామాయణంలోని అత్యంత కీలకమైన పాత్ర. శ్రీరాముడి తండ్రి, ఈయన అయోధ్య సామ్రాజ్యాన్ని పరిపాలించేవాడు. ఇతడు చాలా మంచి రాజు, రఘువంశానికి చెందినవాడు. ఈయనకు ముగ్గురు భార్యలు, కౌశల్య, సుమిత్ర, కైకేయి. దశరథుడికి చాలా కాలం సంతానం కలగలేదు. ఆయన ఋష్యశృంగుడను ఋత్విక్కును పిలిచి పుత్రకామేష్టి నిర్వహించి నలుగురు కుమారులను పొందాడు. అందులో పెద్దవాడైన రామచంద్రుడు విష్ణుమూర్తి అవతారమని పురాణాలు వివరిస్తున్నాయి. వీరికి పుట్టిన నలుగురు పుత్రులు రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు. కౌశల్య కుమారుడు రామచంద్రుడు, సుమిత్ర కుమారుడు లక్ష్మణుడు, శత్రుఘ్నుడు, కైకేయి కుమారుడు భరతుడు. నలుగురు అల్లారు ముద్దుగా పెంచబడ్డారు. దశరథుని రాజ్యసభలోని ఒకరోజు విశ్వామిత్రుడు ప్రవేశించి రామచంద్రుని తన యజ్ఞరక్షకుడిగా పంపమని కోరాడు. దశరథుడు ముందుగా విశ్వామిత్రుడు కోరిక తీర్చగలని మాటిచ్చి తర్వాత పుత్రుణ్ణి పంపలేక మాట వెనక్కి తీసుకుంటాడు. అయినప్పటికీ వశిష్ఠాదులు హితవు చెప్పిన తర్వాత రామచంద్రుని విశ్వామిత్రుడితో పంపడానికి సమ్మతిస్తాడు. ఆ రామచంద్రుని అనుసరించి లక్ష్మణుడు విశ్వామిత్రుడితో వెళ్తాడు. విశ్వామిత్రుని రామలక్ష్మణులు ప్రేమగా చూసుకుని వారికి గురువుగా ఉండి రామచంద్రుని అనేక అస్త్రాలు ప్రసాదించి అతడిని సాటిలేని మేటి వీరునిగా తీర్చిదిద్దాడు. యాగరక్షణ తర్వాత మిథిల నగరానికి తీసుకువెళ్లి శివధనుర్భంగం చేయిస్తాడు. దశరథుడు ఒకసారి వేటకు వెళ్లిన సమయంలో అనుకోకుండా శ్రవణుడు అనే మునికుమారుణ్ణి జింక అనుకుని బాణంతో కొట్టి వధిస్తాడు. గుడ్డివారైన శ్రవణుని తల్లిదండ్రులు పుత్రశోకంతో మరణిస్తూ అందుకు కారణమైన దశరథుడు కూడా పుత్రశోకంతో మరణించగలడని చెప్పిస్తాడు. దశరథుడు అప్పటికీ తనకు కుమారులు కలగడం తథ్యమని అనుకుని ఆ విషయం మర్చిపోతాడు. అయినప్పటికీ తన ప్రియపుత్రుడైన రామచంద్రుడు భార్య సీత అడవులకు వెళ్ళిన తరువాత రామచంద్రుడు వియోగం భరించలేక మరణిస్తాడు. దశరథుడు మరణించే సమయంలో భరత శత్రుఘ్నులు సైతం అయోధ్యలో ఉండక కేకయ రాజ్యం పోయి ఉంటారు. చక్రవర్తి అయిన దశరథుడి పార్థివ దేహాన్ని నలుగురు కుమారులు ఉండి శ్రాద్ధకర్మలు వెంటనే నోచుకోక తైలంతో భద్రపరచడం విచారకరం. విష్ణుమూర్తి కుమారుడిగా జన్మించిన పుత్రశోకంతో మరణించాడు. ఈ విషయం హృదయ విదాకరం అనిపిస్తుంది. భరతుడి ద్వారా తండ్రి మరణవార్తను విన్న శ్రీరాముడు అరణ్యంలో దశరథుడికి యథావిధిగా శ్రాద్ధకర్మలు ఆచరిస్తాడు. దశరథుడు ఒకసారి యుద్ధానికి వెళుతూ చిన్న భార్య కైకను వెంట తీసుకువెళ్తాడు. యుద్ధరంగంలో రథానికి ఇరుసు పడిపోయిన తరుణంలో కైకేయి తన వేలిని ఇరుసుగా చేసి దశరథుడికి సహాయం అందిస్తుంది. దశరథుడు కృతజ్ఞతగా ఆమెను 3 వరాలను కోరుకోమని చెప్తాడు. కైకేయి తనకు అవసరమని అనిపించినప్పుడు ఆ వరాలను కోరుకుంటానని చెప్తుంది. మందర ఆ చరాలను కైకకు గుర్తు చేస్తూ వాటిని ఉపయోగించి రాముడిని పట్టాభిషేకం ఆపి భరతుడికి పట్టం కట్టమని చెప్తుంది. కైకేయి ఆమె బోధలు విని అలాగే చేస్తుంది. శ్రీరాముడు రావణుని వధించిన తర్వాత పైలోకాల నుండి దిగి వచ్చిన దశరథుడు దేవతల ప్రేరణ వల్లనే కైకేయి వరాలను అడిగిందని వివరిస్తాడు. అలాగే అగ్ని పరీక్షకులు అనని సీతమ్మను ఓదారుస్తాడు. శ్రీరాముడికి హితవు చెప్తాడు. ఇలా రామాయణంలో దశరథు పాత్ర చివరిసారిగా దర్శనమిస్తుంది. దశరథునికి శబ్దభేది విద్య తెలుసు. శబ్దభేది అంటే శబ్దం వినిపించిన వైపు గురి చూసి బాణాన్ని ప్రయోగించడం. ఒకరోజు దశరథ మహారాజు వేటలో ఉండగా జింక నీళ్లు తాగుతున్నట్లు ఒకవైపు నుండి శబ్దం వినిపిస్తుంది. దశరథుడు ఆలస్యం చేయకుండా శబ్దం వచ్చిన వైపుకు బాణాన్ని వదులుతాడు. కానీ ఆ బాణం దురదృష్టవశాత్తు తన అన్న తల్లిదండ్రులను దాహార్తి తీర్చడానికి నీళ్ల కోసం వచ్చిన శ్రవణ కుమారుడిది. ఆ బాణం తగిలి శ్రవణ కుమారుడు అతనెవరో చెప్పి అక్కడికక్కడే మరణిస్తాడు. తన చివరి కోరికగా తన తల్లిదండ్రులు దాహం తీర్చమని కోరతాడు. శ్రవణ కుమారుని వృద్ధ తల్లిదండ్రులకు దాహార్తి తీర్చిన తర్వాత జరిగిన ఘోరాన్ని వారికి విన్నవిస్తాడు. పుత్రశోకం తట్టుకోలేని ఆ తండ్రి దశరథుడు కూడా ఏదో ఒకరోజు పుత్రశోకం అనుభవించక తప్పదని శపించి ఆ పుణ్యదంపతులిద్దరూ ప్రాణాలు విడుస్తారు. ఆ శాపం ప్రకారమే దశరథుడు తన కుమారుడు రాముడు అడవికి వెళ్ళేటప్పుడు పుత్రశోకం భరించలేక కన్నుమూశాడు. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మికపరమైన పాత్రల గురించి, అలాగే రామాయణంలోని మరిన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకోవడానికి ఆధాన ఆధ్యాత్మిక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధర్మం, మర్మం, శాస్త్రం, స్తోత్రం ఇలాంటి మరెన్నో విషయాల గురించి తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధాన్ ఆధ్యాత్మిక.